Hello friends, welcome back to my channel. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు రైల్వే నిర్వహించినటువంటి ఎన్టీపీసీ షిఫ్ట్ వన్ అండ్ షిఫ్ట్ టూలో వచ్చినటువంటి జనరల్ అవేర్నెస్ అదేవిధంగా జీకేకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేదాం వీడియోనైతే ఎండో వరకు చూడండి సో చూసే ప్రతి ఒక్కరు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి సో మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి ఖచ్చితంగా జాయిన్ కాండి వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అని దానిలో షేర్ చేస్తున్నాను అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ కూడా ఆ గ్రూప్లో షేర్ చేస్తున్నాను మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఏదో ఒక గ్రూప్ అయితే జాయిన్ కాండి కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి అండ్ అదేవిధంగా ఇంతకు ముందు అంటే మనకి ఇంతకుముందు కండక్ట్ చేసినటువంటి అన్ని షిఫ్ట్ల యొక్క పీడిఎఫ్ అయితే మీకు అయితే అందించడం జరిగింది వాటిని ఇంకెవరైనా డౌన్లోడ్ చేసుకోకుండా వాటి యొక్క లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒకసారి అయితే చూడండి సో మనం ఫస్ట్ వచ్చేసి సెకండ్ షిఫ్ట్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అయితే చూద్దాం తర్వాత ఫస్ట్ షిఫ్ట్ గురించి చూద్దాం సో సెకండ్ షిఫ్ట్ క్వశ్చన్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే పదమూడు రోజులు ప్రధానిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే అతి తక్కువ కాలం ప్రధాని చేసిన వ్యక్తి ఎవరని చెప్పేసి అడిగాడంట అది మనకు సిక్స్టీన్ డేస్ మాత్రమే చేయడం జరిగింది సిక్స్టీన్ డేస్ వచ్చేసి వాజ్పేయి చేశాడు సో అతి తక్కువ కాలం చేసినటువంటి వ్యక్తి వచ్చేసి మనకు గుల్జారీలనంద పదమూడు రోజులు మాత్రమే చేయడం జరిగింది సో యాక్చువల్గా మనకు గుల్జారి ఆనంద టూ టైమ్స్ అయితే చేస్తాడు సో ఫస్ట్ వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో మనకు నెహ్రూ గారు చనిపోయిన తర్వాత కూడా తాత్కాలికంగా ప్రధానిగా చేస్తారు దాని తర్వాత మళ్ళీ లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయినాక కూడా మనకు తాత్కాలిక ప్రధానిగా చేయడం జరుగుతుంది టూ టైమ్స్ అది సిక్స్టీ సిక్స్లో చేస్తారు అనమాట సో ఇది గుర్తుంచుకోండి మొత్తం ప్రధానిలకు సంబంధించిన లిస్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా మనకు ప్రైమ్ ఏదైతే రాష్ట్రపతులకు సంబంధించిన లిస్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వాటి గురించి కూడా క్లియర్ ఒకసారి చూసుకోండి అండ్ నెక్స్ట్ పుణే ఉడంబడిక ఎవరెవరి మధ్య జరిగిందని చెప్పేసి అడిగాడు సో అది వచ్చేసి మనకు అంబేద్కర్ మరియు గాంధీ సో ఏ ఇయర్ అంటే మనకు ట్వంటీ ఫోర్త్ సెప్టెంబర్ నైన్టీన్ థర్టీ టూ చాలా చాలా ఇంపార్టెంట్ సో థర్టీ టూకి సంబంధించి మనకు రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా ఉంటాయి సో వాటిని కూడా గుర్తుంచుకొని నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఏదైతే మనకు ఐఎన్సీ స్టార్ట్ చేస్తే మనకు ఇండిపెండెన్స్ వచ్చే వరకు ఉండేటువంటి ప్రతి ఇయర్ ఇంపార్టెంట్ మనకు మార్నింగ్ షిఫ్ట్లో సైమన్ కమిషన్ గురించి అడిగాడు సైమన్ కమిషన్ కావచ్చు సహాయ నిరాకార ఉద్యమం కావచ్చు కిట్ ఇండియా ఉమెంట్ కావచ్చు అదేవిధంగా విధంగా చేమ్స్ వర్డ్స్ సంస్కరణలు కావచ్చు సో ప్రతి ఒక్కటి మనకి ఏదైతే గాంధీ ఇప్పుడైతే ఎంటర్ అయిందో సో అప్పటి నుంచి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఐ ఇయర్స్ కావచ్చు సో గాంధీ చేపట్టినటువంటి ఉప్పు సత్యాగ్రహం కావచ్చు వీటన్నిటి గురించి అయితే ఒకసారి క్లియర్గా చదవండి అదేవిధంగా రాజ్యాంగ నేపథ్యంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మీకు ఆల్రెడీ నేను చెప్పాను సో నెక్స్ట్ క్వశ్చన్గా చూసుకుంటే గవర్నర్ ఎవరి చేత నియమించబడతాడు సో గవర్నర్ వచ్చేసి మనకు రాష్ట్రపతి చేత నియమించబడతాడు ఆర్టికల్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం ఆల్రెడీ మీకు చెప్పాను సో గవర్నర్ గురించి కావచ్చు సుప్రీంకోర్టు కావచ్చు కేంద్ర రాష్ట్ర సంబంధాలు కావచ్చు అదేవిధంగా సుప్రీంకోర్టు అధికారాలు హైకోర్టు అధికారాలు అండ్ రాజ్యాంగ నేపథ్యం రాజ్యాంగ రాజ్యాంగానికి ముందు కొన్ని చట్టాలు ఉంటాయి వాటి గురించి అయితే క్లియర్గా చూసుకొని మనకి ఇప్పటివరకు వచ్చినటువంటి అన్ని షిఫ్ట్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి క్వశ్చన్స్ అన్ని ఇక్కడి నుంచి వచ్చాయి పాలిటిక్స్ సంబంధించి సో వాటి గురించి ఒకసారి ఒకసారి అయితే క్లియర్గా చదవండి నెక్స్ట్ షిఫ్ట్లో మీకు యూస్ఫుల్ ఉంటుంది ఎగ్జామ్ రాసే వాళ్ళకు నెక్స్ట్ క్వశ్చన్ ఇంకా చూసుకుంటే లోహాలు పట్టడానికి గల కారణం ఏంటని అడిగాడు దానికి ఆన్సర్ వచ్చేసి మనకి వచ్చినా అయితే లోహాలు ఆక్సిజన్ మరియు నీటితో చర్య జరిపి మనకు ఐరన్ ఆక్సైడ్ను ఏర్పరచడం వల్ల మనకు లోహాలు అనేవి తుప్పుపడతాయి సో దీన్ని ఏ చర్య అని కూడా ఒక్కొక్కసారి అడిగాడు ఇది ఆక్సీకరణ చర్య క్షయకరణ చర్య ఇది ఆక్సీకరణ చర్య అంట సో వీటి గురించి కూడా ఒకసారి క్లియర్గా చూసుకోండి నెక్స్ట్ ఐఎస్పి యొక్క ఫుల్ ఫామ్ అడిగాడంట ఇంటర్ సారీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ సో ఖచ్చితంగా మనకు అబ్రివేషన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది అది కంప్యూటర్ లాంగ్వేజ్ సంబంధించి ఖచ్చితంగా చూసుకోండి నెక్స్ట్ కనుక చూస్తే నైన్ డాట్స్ ప్రైజ్ టూ థౌసండ్ నైన్టీన్ విజేత ఎవరని చెప్పేసి అడిగాడు సో ఇది టూ థౌజండ్ నైన్టీన్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ సో మనకు ఆన్సర్ వచ్చేసి అన్ని జైదీ అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే క్వశ్చన్ వచ్చేసి ఇండియా ఆఫ్టర్ గాంధీ బుక్ రచయిత ఎవరని చెప్పేసి అడిగాడంట అది వచ్చేసి మనకు రామచంద్ర గుహ నెక్స్ట్ గాంధీ స్మూతి అదేవిధంగా దర్శన్ సమితి ఎప్పుడు ప్రారంభించారు ఎప్పుడు ప్రారంభమైంది సో ఆన్సర్ వచ్చేసి ఎయిత్ సెప్టెంబర్ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ప్రారంభం కావడం జరిగింది సో కొంత ఇవి డిఫికల్ట్ క్వశ్చన్సే సో ఖచ్చితంగా ఇటువంటి క్వశ్చన్స్ కూడా మనం అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు అండ్ నెక్స్ట్ జీసాట్ థర్టీ వన్ అనేటువంటిది అంటే థర్టీ వన్ అనగా ఏంటి సో అంటే టెలికమ్యూనికేషన్ ఉపగ్రహం గుర్తుంచుకోండి మనకి ఇప్పుడు ఇస్రోకి సంబంధించి ఏదైతే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మనకు వాటి యొక్క అబ్రివేషన్స్తో పాటు వాటి యొక్క ఫుల్ అన్నీ తేలవాలన్నమాట ఈ సాటిలైట్ దేనికి పనిచేస్తుంది వాటి వాటిని కూడా ఒకసారి క్లియర్గా చూసుకోండి అండ్ నెక్స్ట్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ పార్లమెంట్లో ఎప్పుడు ఆమోదించారు సో అది వచ్చేసి మనకు టూ థౌజండ్ నైన్లో మనకైతే ఆమోదించడం జరిగింది నెక్స్ట్ సుశీల్ కుమార్ ఏ క్రీడా రంగానికి చెందినవారు సో రెజ్లింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకు క్రీడలకు సంబంధించి కంపల్సరీ ఒక క్వశ్చన్ ఉంటుంది ఒక్కొక్కసారి టూ క్వశ్చన్స్ కూడా రావచ్చు సో మనకు ఆ క్రీడలకు సంబంధించి క్లియర్గా చూసుకొని రీసెంట్గా జరిగినటువంటి టోర్నమెంట్స్ కావచ్చు వాళ్ళు ఏ క్రీడకు సంబంధించిన వారు కావచ్చు నెక్స్ట్ ప్రాజెక్ట్ టైగర్ ఏ సంవత్సరంలో ప్రారంభించారు ఇది ఒక ఒక పథకం లాంటిది అనమాట ఇది మనకు వచ్చి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ప్రాజెక్టు టైగర్ అనేటువంటి అనేదాన్ని మనకు ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ ఇండియాలో మొత్తం ఎన్ని న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయని చెప్పేసి అడిగాడంట ఇరవై రెండు న్యూక్లియర్ రియాక్టర్స్ అయితే ఉండడం జరిగింది మనకు మార్నింగ్ షిఫ్ట్లో వచ్చేసి మొట్టమొదటి న్యూక్లియర్ రియాక్టర్ ఏదైనా అడిగాడు సో కంపల్సరీ మీకు చెప్పిన అను రియాక్టర్స్ కావచ్చు రియాక్టర్స్ కావచ్చు అవి ప్రారంభమైనటువంటి సంవత్సరాలు అవి ఉండేటువంటి ప్లేసెస్ అవి అవి చాలా చాలా ఇంపార్టెంట్ కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే ప్రతి షిఫ్ట్లో వస్తుంది చూసుకోండి నెక్స్ట్ వితంతు పునర్విహన చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే మనకు పద్దెనిమిది వందల యాభై ఆరు అంటే మనకి ఇండిపెండెన్స్ ముందు నుంచే మనకి ఇదైతే రావడం జరిగింది నెక్స్ట్ యూనిసెఫ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి సో మీకు ఆల్రెడీ తెలుసు ఖచ్చితంగా హెడ్ క్వార్టర్స్ గురించి అయితే అడుగుతున్నాడు అది వచ్చేసి న్యూయార్క్ నెక్స్ట్ ఎనిమిదవ జా ఎనిమిదవ షెడ్యూల్లో గుర్తించబడినటువంటి భాష లేని మనకి ఇరవై రెండు లాంగ్వేజెస్ అయితే గుర్తి గుర్తించడం జరిగింది మీకు ఆల్రెడీ చెప్పాను మనకి ఏదైతే షెడ్యూల్స్ కావచ్చు రాజ్యాంగంలో ఉన్నటువంటి భాగాలు కావచ్చు సో కంపల్సరీ మొన్న ఒకసారి మనకి ఏంది మూడో భాగంలో ఏముంటాయని చెప్పేసి అడిగాడు గుర్తుంది కావచ్చు మీకు ఏదంటే మనకు థర్టీ ఎయిత్ సెకండ్ షిఫ్ట్లో అడిగాడు సో కంపల్సరీ మీకు షెడ్యూల్స్లో ఏమి ఉంటాయి అండ్ బా వాటి సంబంధించి మనకు ఏదైతే ఇరవై రెండు భాగాలు ఇరవై ఐదు భాగాలు ఉన్నాయి కదా సో వాటి సంబంధించి కూడా చూసుకోండి నెక్స్ట్ సాంబార్ సరస్తి ఏ రాష్ట్రంలో ఉంది మనకు రాజస్థాన్లో ఉండడం జరిగింది నెక్స్ట్ కనుక టూ థౌజండ్ లెవెన్ జనాభా లెక్కల ప్రకారం ఇండియాలో సెక్స్ రేషియో ఎంత అని చెప్పేసి అడిగాడు సో వచ్చేసి మనకు నైన్ ఫార్టీ సో హైయెస్ట్ ఉన్నటువంటిది వచ్చేసి మనకు కేరళ అండి చాలా చాలా ఇంపార్టెంట్ మీకు టూ థౌజండ్ లెవెన్కి సంబంధించినటువంటి ఏదైతే మనకి సెన్సివ్ కంప్లీట్గా చూసుకోండి జనాభా లెక్కలకు సంబంధించి ప్రతిదాన్ని చూసుకోండి నెక్స్ట్ చీమ కుట్టినప్పుడు శరీరంలోకి ప్రవేశించే ఆమ్లం ఏంటి అని అడిగాడంట ఆన్సర్ వచ్చేసి మనకు మెథోనాయిక్ ఆమ్లం లేదా దాన్ని ఫార్మిక్ ఆమ్లం అంట నెక్స్ట్ జామా మసీద్ ఏ సంవత్సరంలో నిర్మించారు పదహారు వందల యాభై ఆరు సో కట్టడాలకు సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ మీకు ఆల్రెడీ చెప్పాను నేను మొఘళ్ళకు సంబంధించి కావచ్చు అదేవిధంగా ఢిల్లీ సుల్తాన్కు సంబంధించినటువంటి కావచ్చు కంపల్సరీ చూసుకొని చాలా చాలా ఇంపార్టెంట్ నుంచి డెఫినెట్గా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది నెక్స్ట్ అక్బర్ బూలన్ దర్వాజ్ని ఏ సమ ఏ విజయానికి గుర్తుగా నిర్మించాడు గుజరాత్ పై విజయానికి గుర్తుగా నిర్మించాడు నోబెల్ ప్రైజ్ని రెండుసార్లు భౌతిక శాస్త్రంలో పొందినటువంటి వ్యక్తి ఎవరని చెప్పేసి అడిగారంట అది వచ్చేసి మనకు జాన్ బార్డిన్ సో మీకు నోబెల్ ప్రైజ్ లిస్ట్ కూడా చూసుకోండి రీసెంట్గా మనకు నోబెల్ ప్రైజ్ లిస్ట్ అయితే రావడం జరిగింది దాని గురించి కూడా క్లియర్గా చూసుకోండి నెక్స్ట్ ఫస్ట్ షిఫ్ట్ క్వశ్చన్స్ అయితే చూద్దాం సో ఇక్కడ ఫస్ట్ ఇఫ్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే మనకు రాజ్యాంగాన్ని మొదటిసారిగా ఏ సంవత్సరంలో సవరించారు నైన్టీన్ ఫిఫ్టీ వన్లో సవరించడం జరిగింది సో ప్రవేశకు ఎప్పుడో మొదటిసారిగా సవరణ ఎప్పుడు జరిగింది ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మీకు ముందే చెప్పాను రాజ్యాంగ నేపథ్యంలో ఉండేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ అని సర్దార్ సరోవర్ డ్యామ్ ఏ రాష్ట్రంలో కలదు గుజరాత్ రాష్ట్రం నర్మదా నర్మదా నది పైన అయితే ఈ డ్యామ్ అయితే ఉంది మొట్టమొదటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏదని చెప్పేసి అడిగాడు అంటే మీకు ఇంతకుముందు సెకండ్ షిఫ్ట్లో కూడా మనకు టోటల్ అడిగాడు అక్కడ ఇరవై రెండు ఉన్నాయి సో దానిలో మొదటిది వచ్చేసి మనకు తారాపూర్ మహారాష్ట్రకు సంబంధించి నెక్స్ట్ సాంచీ స్తూపాన్ని ఎవరు నిర్మించారు సో మనకు ఆన్సర్ వచ్చేసి అశోకుడు సో ఇక్కడ మధ్యప్రదేశ్లో మీకు ఆల్రెడీ చెప్పాను మొఘళ్ళ గురించి అండ్ ఢిల్లీ సుల్తాన్ల గురించి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది రాజా రవివర్మ ఏ రంగానికి చెందినవారు సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి పెయింటర్ గోదావరి నది జన్మస్థలం ఎక్కడ కలదు త్రయంబక్ నాసిక్ మహారాష్ట్రలో సో మనకి ఏదైతే ఫస్ట్ షిఫ్ట్లో మనకి ఈ నదుల గురించి అయితే ఒక త్రీ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది ఒకసారి క్లియర్గా చూసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఇంతకుముందు షిఫ్ట్లో మనకైతే ఎప్పుడైతే నదుల గురించి ఇవ్వలేదు ఈ షిఫ్ట్లో మాత్రం ఒక త్రీ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ఎవరు ప్రారంభించారు నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు ఎప్పుడంటే సెక ట్వంటీ సెకండ్ జాన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆల్రెడీ నేను కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి అయితే కంప్లీట్గా ఒక వీడియో చేశాను మీరు చూడండి మన ఛానల్ యొక్క ప్లేలిస్ట్లో ఉంటుంది నేను కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇంపార్టెంట్ వాటికి సంబంధించి చేశాను చాలా చాలా ఇంపార్టెంట్ ఒకసారి అయితే చూసుకోండి నెక్స్ట్ మొదటి పంచవర్ష ప్రణాళిక ఉద్దేశం ఏంటి వ్యవసాయ రంగంలో ప్రాధాన్యతను పెంచుతాను టోటల్గా మీకు ఉన్నటువంటి ప్రణా మనకైతే పంచవర్ష ప్రణాళిక గురించి అయితే చూసుకోండి నెక్స్ట్ మొదటిసారిగా ఒలింపిక్ క్రీడలు ఏ సంవత్సరంలో నిర్వహించారు ఎయిటీన్ పద్దెనిమిది వందల తొంభై ఆరులో మనకు గ్రీస్లో ఏథెన్స్ నగరంలో అయితే నిర్మించ స్టార్ట్ చేయడం జరిగింది మొదటి ఒలింపిక్స్ క్రీడలు అతి చిన్న వయసులో నోబెల్ పొందినటువంటి వ్యక్తి ఎవరు మనకు తెలిసినటువంటిది మాలా యూస్ చాలా చాలా ఇంపార్టెంట్ పదిహేడు సంవత్సరాలనే నోబెల్ ప్రైజ్ అయితే పొందడం జరిగింది మీరు ఒకటి చూసినట్లయితే నోబెల్ ప్రైజ్ గురించి అయితే ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది అది రీసెంట్ లిస్ట్ కావచ్చు అంతకుముందు కావచ్చు దాని యొక్క హిస్టరీ కావచ్చు సో కంప్లీట్గా చూసుకోండి పద్నాలుగు యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు ఈ సంవత్సరంలో అణచివేయబడింది సో పద్దెనిమిది యాభై ఎనిమిదిలో నెక్స్ట్ ఇవన్నీ మెమోరీ బేస్డ్ క్వశ్చన్స్ కొంత క్వశ్చన్స్ ఇటుగా ఉండవచ్చు సో మాక్సిమమ్ కాన్సెప్ట్ మాత్రం ఇదే ఉంటుంది నెక్స్ట్ ప్రోగ్రామ్ యొక్క మొదటి అనుపరీక్ష కోడ్ పదం స్మైలింగ్ బుద్ధ గురించి అయితే ఏది అని చెప్పేసి అడిగట ఆన్సర్ వచ్చేసి మనకు స్మైలింగ్ బుద్ధ సైమన్ కమిషన్ ఏ సంవత్సరంలో ప్రారంభించాను మీకు ఇంతకుముందు చెప్పాను చాలా చాలా ఇంపార్టెంట్ మనం గాంధీ అయితే నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ నుంచి మనకు ఇండిపెండెన్స్ వరకు వచ్చేటువంటి ప్రతి మూమెంట్ ఇంపార్టెంటే పంతొమ్మిది వందల ఇరవై ఏడులో మనకు సైమన్ కమిషన్ అనేది ఏర్పడింది నెక్స్ట్ కంప్యూటర్ స్టోరేజ్ని ఏ రూపంలో నిల్వ చేసుకుంటుంది సో బైనరీ ఫామ్లో మనకైతే స్టోరేజ్ చేసుకోవడం జరుగుతుంది సో ఇది మనకు ఆల్రెడీ మీకు కంప్యూటర్కి సంబంధించి జీబీ అంటే ఎంత టీబీ అంటే ఎంత సో వీటి యొక్క స్ట్రక్చర్ అనేది మీకు థర్టీ ఎయిత్ షిఫ్ట్ వన్లో నేనైతే చెప్పడం జరిగింది ఒకసారి మీరు చూసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మన క్వశ్చన్స్ వస్తున్నాయి సో ఇవి మనకు షిఫ్ట్ వన్ అండ్ షిఫ్ట్ టూలో వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్ సో వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ నేను కింద డిస్క్రిప్షన్లో విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో నేను అయితే ప్రొవైడ్ చేస్తాను అదే విధంగా మన ఛానల్ యొక్క వాట్సాప్ టెలిగ్రామ్లో నేను షేర్ చేస్తాను ఖచ్చితంగా మీరు అయితే గ్రూప్లో జాయిన్ కాండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ మనం ఈ వీడియో చూడం జరిగింది నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ